లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులు పరిశ్రమలు ముఖ్యమైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 14% మంది మాత్రమే అవునని 86% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ కారుమూరు నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు శాసనసభ మాజీ సభ్యులు శ్రీ సంపత్ గారు, మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇక శ్రీ ఎస్ వేణుగోపాలాచారి గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, అలాగే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి. అలాగే శ్రీ రామకోటయ్య గారు విశాఖపట్నం నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులోకి వస్తారు, బీజేపీ సీనియర్ నేత. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పరిశ్రమలు ప్రాజెక్టులే ముఖ్యమని వెంకయ్యనాయుడు గారు మరోసారి చాలా స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పారు. తాను అహర్నిశలు కూడా ఏపీకి ప్రాజెక్టుల కోసం కానీ ఇతరత్ర కృషి చేస్తున్నానని, కష్టపడుతున్నానని కూడా చెప్పారు. ఇక అలాగే తెలంగాణ వైపు కూడా ఈ కేంద్రం డబ్బులేమి ఇవ్వటం లేదంటే ఈరోజు ఒక పత్రికలో 3,000-5,000 కోట్లకు కానీ 3,700 కోట్లు ఆల్రెడీ వచ్చాయంటూ ఓ స్టోరీ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల పట్ల ఎలా ఉంటుంది, ఎలా వ్యవహరిస్తోంది? మరి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు స్వయంగా ప్రాజెక్టులే ముఖ్యం, పరిశ్రమలే ముఖ్యం, ప్రత్యేక హోదా కాదు, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ పరిశ్రమలు రాక నానా ఇబ్బంది పడుతున్నారంటూ ఒక వ్యాఖ్య చేసినట్లుగా నిన్న వార్తలు వచ్చాయి ఈరోజు. ఈ పరిణామాలపై ముందుగా నాగేశ్వరరావు మీరేమంటారు? ఈ మీరేమో రేపు 7వ తారీఖు నుంచే దీక్షకు దిగబోతున్నారు, ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యను మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇదే వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలు కాదు, మాకు 10 సంవత్సరాలు కావాలి, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని గట్టిగా బల్లగుద్ది మాట్లాడిన వ్యక్తి. ఆ రోజు మేమందరం కూడా గర్వపడ్డాం, ఆనందపడ్డాం. ఎంత బాగా వాదిస్తున్నారు, ఇటు సీమాంధ్ర ప్రజలకి న్యాయం చేయటం కోసం ఇదవుతున్నారని చెప్పి మేమందరం కూడా ఇదయ్యాం ఆ రోజునండి. తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడు గారి వల్ల వస్తుంది, ఆయనకు సన్మానాలు కూడా చేశారు ఆయనకి. తర్వాత ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడతాడు, ఇది రాదు ప్రత్యేక హోదా అంటే ఒక మంత్రి మళ్ళీ మరుక్షణమే ఇది పరిశీలనలో ఉంది, సీమాంధ్ర ఖచ్చితంగా వస్తుందని, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకో మంత్రి రాదంటారు. ఇలాగ మొత్తం వాళ్ళ స్టేట్మెంట్ ఒకదానికొకటి కనెక్టివిటీ లేకుండా ఏ మాత్రం ఇది లేకుండా ఆ రోజున మరి మోడీ గారు కూడా తిరుపతిలోనూ భీమవరంలో కూడా మాట్లాడారు దీని మీద. కానీ ఇప్పుడు మాత్రం ఒకదానికి ఒకదాని పంతం లేకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల్ని మొన్న ప్రాణాలు కూడా తీసుకున్నారు కొంతమంది, ఆ రకమైన పరిస్థితి కల్పిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మళ్ళీ ఇది పరిశ్రమలే ముఖ్యం, ప్రత్యేక హోదా ముఖ్యం కాదంటే ఎలా వస్తాయండి పరిశ్రమలు, ఏ రకంగా తెస్తారండి? మీరేమైనా పరిశ్రమలు అంటే బీహెచ్ఎల్ లాంటి, బిఎల్ లాంటి కంపెనీలు ఏమైనా పెడతారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లాంటి చెప్పామనండి. మీరు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి బిహెచ్ఎల్ లాంటి కంపెనీ ఒక వైజాగ్ లో ఇస్తాం, బిహెచ్ఎల్ బిఎల్ లాంటి కంపెనీ బెల్ ఒకటి బెల్ అది అది ఎప్పుడు ఇప్పుడు కాదండి, అది ఆ బెల్ల కంపెనీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చింది, కాదే కాదు ఆ రోజున పాప ఆయన తెచ్చుకున్నాడు ఆయన. అది అలాంటి కంపెనీలు మేము ఒక 5-6 ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పమనండి. అంతేకాని మేము పరిశ్రమలు ముఖ్యమంటే పరిశ్రమలు ఎలా వస్తాయి, మీరు ఈ రోజున ఇక్కడ సీమాంధ్రకి రాబోయే తరాల వారికి యువతకి మేలు జరగాలంటే ప్రత్యేక హోదా కావాలి. ఈ ప్రత్యేక హోదాతోటే అన్ని ప్రాజెక్టులు సాధ్యమవుతాయి. 90% కేంద్ర గవర్నమెంట్ సాయం ఉంటుంది కాబట్టి 10% అప్పుగా ఇస్తారు కాబట్టి బోల్డన్ ప్రాజెక్టులు వస్తాయి. తర్వాత మీరు ఇచ్చే ప్రత్యేక హోదాకి సేల్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, వ్యాట్ అని ఎన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరిచ్చేదేంటి? ఆ సింగపూర్, మలేషియా, జపాన్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో తిరగడం అవసరం లేదు, వాళ్లే వచ్చి 100% ఇచ్చేదంటే మీరు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు రాయితీలన్నీ ఉంటాయి కాబట్టి లాభం కలుగుద్ది కాబట్టి మనోళ్ళు ఉన్నారండి ఇక్కడ మన హిమాచల్ ప్రదేశ్ లో, అక్కడ ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నా ఫ్రెండ్స్ 10 మంది 10 ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు అక్కడ. వెంకయ్యనాయుడు గారు ఎట్లా ఎందుకన్నారు 11 రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్న? ఏమి ఇబ్బంది లేదు, ఆల్రెడీ మననే మొత్తం అన్ని చోట్ల చూసొచ్చాం, ఇబ్బందులు ఎందుకు పడతాను? ఎవరు అన్ని చోట్ల ఆల్రెడీ ప్రత్యేక హోదా ఉన్న చోట అన్ని చోట్ల మీకు 100% అనుకున్న 80% వచ్చింది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి
ఇక మన మన సేమాంధ్ర స్థితిగతులను బట్టి 90% 95% కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తాయి. మీరేమీ చెప్పవసరం లేదు, మీరేమీ పంపవసరం లేదు వాళ్ళని. మీరు ప్రత్యేక హోదా ప్రకటించిన వెంటనే క్యూ కడతారు, ఇక్కడ క్యూ కడతారు 100%. ఇంకేదైనా మన ఇప్పుడు అది అవసరం ఉన్నా లేకపోయినా కూడా చంద్రబాబు గారు సింగపూర్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారు, సింగపూర్ అద్భుతమైన రాజధాని కడతానని. ప్రపంచంలోని మొదటి 10 నగరాల్లో ఒకదానిగా నేను తయారు చేస్తానంటున్నారు. కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది భారతదేశంలో? అందులోనూ సేమాంధ్రలో ఉన్న యువతని, మేధావుల్ని అందరూ కూడా పనికిమాలిన వాళ్ళు. ఇక్కడ సింగపూర్ వాళ్ళే గొప్పవాళ్ళు. మళ్ళీ అటుపోయారు మీరు, ఓకే. అంటే ఏంటండి సార్, వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళైతేనే ఇక్కడ బాగా కడతారు. మన వాళ్ళు కట్టలేరనే ఉద్దేశంతో వాళ్ళు తెచ్చి వాళ్ళకి 250 పేపర్లో వచ్చిందండి, 240 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేటట్టు వాళ్ళు ఏమో బిల్ట్ అండ్ వసూలు చేసుకునే విధంగా మన డబ్బంతా సింగపూర్ వెళ్ళిపోయే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఓకే, మన డబ్బు మనకే ఉండే విధంగా మన వాళ్ళనే మన స్కిల్ను ఉపయోగించి మీ మేధావుతనం తోటి. సరే, అది వేరే చర్చ అనుకోండి. రైట్, అయినా కూడా మీరు కామెంట్ చేశారు. రైట్, ఇక మన నారాయణరావు గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నారాయణరావు గారు విశాఖపట్నం నుంచి మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి సార్. ఇప్పుడు జస్ట్ మీ స్కూలింగ్ మీ తర్వాత ఈ ఎస్ఎంఎస్ స్కూల్ కూడా చూశాను. హోదా అంటే పరిశ్రమలవే ముఖ్యమని చెప్పి అంటున్నారు కదా సార్. ఒకటే ఒక విషయం, యుఎన్ జనరల్ యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ సీట్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రయత్నిస్తారు. ఇదే విధంగా అన్ని మన పర్మనెంట్ సీట్ లో ఉన్న 5 దేశాలు కూడా మీకు పర్మనెంట్ సీట్ కంటే మీకు హోదా పర్మనెంట్ సీట్ హోదా ఏంటి మీకు ఏదో రకంగా మీకు భారతదేశంతో అన్ని ప్రభుత్వ ప్రపంచంలో అన్ని దేశాల కంటే మంచి గుర్తింపు వచ్చేదాకా మీకు చేస్తామంటే ఊరుకుంటారా? ఓకే, మంచి మంచి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. నేను సంపత్ గారు, మీ ఆర్గ్యుమెంట్ బాగుందా? రైట్, తణుకు నుంచి మరొకరు, ఆయన పేరు కూడా నారాయణరావు గారే. నారాయణరావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో, కట్ అయినట్టుంది. హలో, మాట్లాడండి. సంపత్ గారు, మీరేమంటారు ఈ ఇష్యూకి వెళ్ళిన తర్వాత తెలంగాణకు కూడా నిధులు వస్తున్నాయా రావట్లేదా? కేటీఆర్ గారు ఏమో నిధులు రావట్లేదంటే కొన్ని పత్రికల్లో కానీ 3,700 కోట్లు వచ్చినాయి అన్నారు. వేణుగోపాలాచారి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నిజంగా వస్తున్నాయా రావట్లేదా అనే దాని మీద మళ్ళీ ఆయన కూడా మాట్లాడతారు. ముందుగా మీరు మాట్లాడితే ప్రత్యేక హోదా ప్లస్ తెలంగాణ నిధులు. బేసికల్లీ వెంకయ్య నాయుడు గారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మెయిన్ ఆర్బిట్రేటర్ ఆఫ్ ద కేబినెట్. ఓకే, అంత ప్రధానమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ రోజు ఆయన్నే ప్రత్యక్ష సాక్షిగా ఆయన నోటి గుండానే మేము 5 సంవత్సరాలు పెడితే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కావాలని మాట్లాడి ఆయనతో పాటు ఇప్పటి ప్రధాని అప్పటి బీజేపీ నాయకుడిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో కూడా రైటు లెఫ్ట్ అన్నీ తనే అయ్యి అటు వైజాగ్లో కానీ ఇటు తిరుపతిలో కానీ 2 బహిరంగ సభల్లో కూడా ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ఆదుకుంటామని చెప్పి చెప్పినటువంటి ప్రధాని కానీ ఈ వెంకయ్య నాయుడు కానీ ఈరోజు 15 నెలల తర్వాత ప్రత్యేక హోదా అవసరం లేదు, పరిశ్రమలు ప్రాజెక్టులు ఉంటే చాలు అని అంటే అదే కాంగ్రెస్ పార్టీగా సంపత్ కుమార్ చెప్పడం కాదు, నాగేశ్వర గారు చెప్పడం కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు ఎన్టీవీ ద్వారా పోల్లో. దాంట్లో పరిశ్రమలు ప్రాజెక్టులు ఒకవేళ ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు రావడం లేదా? తెలంగాణకు ప్రత్యేక హోదా లేదు, అయితే పరిశ్రమలు రావడం లేదా, ప్రాజెక్టులు రావడం లేదు? ప్రాజెక్టులు, పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమము అదంతా నిరంతర ప్రక్రియలో భాగం జరుగుతూనే ఉంటాయి. దానితో పాటుగా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వాలి ప్రత్యేక హోదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగుతూ ఉంది. దాంట్లో ఒక్క పార్టీ అని కానీ ప్రజాసంఘాలు కానీ అన్ని రకాలుగా అందరూ డిమాండ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకోవడానికి చూడడం మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, బేసికల్లీ మనం ఒకటి ఆలోచించాలండి, కొన్ని ఈవెన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కూడా వచ్చేవి ఏర్పడితే ఏమైతుందో తర్వాత విషయంగా సెంటిమెంట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. మనకు ప్రత్యేక హోదా అంటే యావత్ భారతదేశం మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎస్, వీఆర్ స్పెషల్, వీఆర్ డివైడెడ్ మేము డివైడ్ అయినందుకు నష్టపోయినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనం ప్రత్యేకంగా చూస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఇన్సెంటివ్స్ అనుకోండి, స్పెషల్ స్టేటస్ వల్ల ఆ 10% 90% వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. దాన్ని ఇప్పుడు తప్పిపుచ్చుకోవడానికో లేకపోతే ఇక్కడ ఇస్తే ఇంకోరు అడుగుతారనో ఇంకోరు అడుగుతారో ఏదో రకంగా డొంక తిరుగుడు అయితే నడుస్తూ ఉంది. కానీ నాకు తెలిసి వెంకయ్య నాయుడు ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ పొలిటీషియన్, తెలుగులో మాట అంత ఈజీ పొలిటీషియన్ కాదు, చాలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడు కనుక తప్పకుండా దాన్ని ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి బాగా హైప్ క్రియేట్ చేసి అసలు అసాధ్యమైనటువంటి పనిని చేసినామేమో అని చేరణ చేస్తారు. ఒకవేళ
చేయకపోతే ఈ రకంగా ఎన్నో ఆల్టర్నేటివ్స్ చూపించి ఎలాగైతేనేం అచ్చిబుచ్చి చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మాత్రం మచ్చిక చేసుకొని దీని నుంచి బయటపడేసి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందడానికి చూస్తారన్నది వాస్తవం. ఇంకపోతే మీరు అన్నట్లు మా కేటీఆర్ గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి డబ్బులు రాలేదు, ఏం సహాయం చేయలేదు బీజేపీ అని అంటూ ఉన్నారు. మంచిదే, వాస్తవమే కూడా కాదనడం లేదు. కానీ హౌ ఫార్, మీరు ఎంతవరకు ఆ రకంగా ప్రయత్నం చేసిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు చాలా మంచి కొల్యూషన్లో ఉన్నారు, దోస్తాన అనుకోండి, మంచి పొలిటికల్ అటాచ్మెంట్ పెరిగిపోయింది, అది ఎక్కడ దాకా పోతుందో చూడాలి మళ్ళీ ఎప్పుడు ఇద్దరితో. రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ రోజు ఉన్నారో రేపు ఏమైతే చెప్పలేని పరిస్థితి ఉంటది. అయితే అటువంటి పరిస్థితుల్లో అట్లాంటి వేణుగోపాల్ గారు చంద్రబాబు గారికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు, ఈ రోజు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారికి. ఆ రోజు కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు కలిసి రెండు చేతులు ఎత్తి ఎన్నికల్లో కాంటెస్ట్ చేసారు. రాజకీయాల్లో చెప్పలేము, దాంట్లో భాగంగా కేటీఆర్ గారు అన్నారు కదా వాస్తవమే, న్యాచురల్ గా ఈ దోస్తాన భావ సారూప్యత వల్ల న్యాచురల్ గా మనల్ని కాస్తవ కూస్తో సహోదరుల ప్రేమ తెలంగాణ మీద చూపించడము, ఆ చాలా అపారమైనటువంటి ప్రేమాభిమానులు ఆంధ్రప్రదేశ్ మీద చూపించడంలో ఎటువంటి అనుమానం లేదు, అది వాస్తవం. దాంతో పాటు మీరు యాజ్ ఎ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ గా మీరు మీరు ఆలోచన చేయండి, మీరు యాజ్ ఎ న్యూట్రల్ అండి కొమ్మినేని గారు, ఇంతవరకు ఏదైనా పెద్ద మేజర్ ప్రాజెక్ట్ గురించి కానీ లేకపోతే ఒక నాలుగైదు ఇష్యూస్ గురించి కానీ ఒక డెలిగేషన్, ఒక ఇద్దరు మంత్రులు, నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఢిల్లీ పోయి కేంద్ర మంత్రులతో మాట్లాడి మా బాధ ఇది ఇలా ఉంది అని మన ప్రపోజల్ ముందు పెట్టినారా? ఢిల్లీలో వేణుగోపాల్ చారి గారు ఉన్నారు, ఐ నో, ఐ వాజ్ ప్రాక్టికల్, నేను తెలుగు అంటారు, నేను ప్రత్యక్ష సాక్షిని. మా మల్లురవి గారు, మా విఠలరావు గారు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం వీళ్ళు సంకల ఫైల్ పెట్టుకుని ఒక ఆఫీసర్ లాగా తిరిగేదండి. పొద్దున వెళ్తే రాత్రి వరకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తే వచ్చేది, వీరికి పని పెట్టట్లే, పని పెట్టట్లేదు. ఢిల్లీలో ఎట్లుండాలి? ఆయన కేంద్ర అనుభవం కూడా ఉంది, మంత్రిగా చేసిన అనుభవం. వేణుగోపాల్ చారి గారు ఈ డిపార్ట్మెంట్ లో ఇది మన పెండింగ్ ఉంది, వేణుగోపాల్ చారి ఈ డిపార్ట్మెంట్ లో ఇది ఉంది అని నిరంతరం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఆ పరిమి ఉండేవారు కదా. ముగ్గురు ఆ రోజు 23 జిల్లాలకు ఒకరుంటే ఈరోజు 10 జిల్లాలకే ముగ్గురు కేబినెట్ ర్యాంకు అంతా ఓకే మంచిదే. వేణుగోపాల్ చారి గారు అనుభవం కాదనడం లేదు, కానీ వాళ్ళ పని ఎంతవరకు పెట్టినారు రైట్, అడుగుదాం. సౌహృద్భావ వాతావరణానికి కవిత కేబినెట్ లో ఉంటే బాగుంటుంది అన్నప్పుడు చాలా సౌహృద్భావ వాతావరణము బీజేపీకి టీఆర్ఎస్ కు ఇంకా అయిపోయింది, ఇంకా వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి ఏదైనా బంధుత్వం ఏర్పడుతుంది అన్నట్లు కానవుతుంది. కానీ రాష్ట్రం డెవలప్మెంట్ కొరకు, పెండింగ్ ప్రాజెక్టుల కొరకు ఆ సౌహృద్భావ వాతావరణము, ఆ అనుబంధము, ఆ ప్రేమ ఎక్కడ పోయినాయి అని తెలంగాణ ప్రజలు అడుగుతారు. రైట్, జకీర్ గారు విజయవాడ నుంచి. జకీర్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రత్యేక హోదా మీద మీరే ఉంటారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. ప్రత్యేక హోదా విషయంలో మేము రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలు చూసాం సార్. అప్పుడు చూసి వెంకయ్య గారు వాళ్ళను చూసి మేము యాక్చువల్ గా అయితే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరమైనప్పటికి కూడా ఆయన వాళ్ళను చూసి మేము చాలా ఇదిగా గర్వంగా ఫీల్ అయ్యాం. 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు, 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన గొంతుకించుకుని అసలు రాజ్యసభ మొత్తాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల్లో కూడా ఒక రకమైన అలజడి సృష్టించిన వెంకయ్య నాయుడు గారు ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా అంత పెద్ద మనిషి ఆ రకంగా మాట్లాడటం న్యాయమేనా? ఒక ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీకి ఈరోజు ఎటువంటి ఇది కూడా లేకపోతే అసలు ప్రజలు ఎవరిని నమ్మాలి? సామాన్యుడు ఏమో ఎవరిని నమ్మాలి? 16 ఏళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు రాష్ట్రం, అక్కడ నుంచి ఏమో నాకు 100 కోట్లు శాంక్షన్ అయినాయి, 1000 కోట్లు శాంక్షన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం తప్పితే ఆ డబ్బు ఏమవుతుంది అనేది ఇవాళ వరకు కూడా ఏ సామాన్య మానవుడు కూడా తెలియని పరిస్థితి సార్. జగన్ గారు ఎటువంటి వారంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏజ్ కి ఆయన ఒక క్రికెట్ బాల్ టైప్ అనమాట, ఎంత గట్టిగా మీరు కొడతారు గోడకి అదే స్పీడ్ లో ఆయన బ్యాక్ వస్తారనమాట. అలాగే ఆయన మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ప్రతిపక్షాలు, ఆయన అదే రకంగా పోరాటం చేస్తారు. ప్రత్యేక హోదా మీద జగన్ గారు చేయబోతున్న దీక్షకి సామాన్య ప్రజల మద్దతు 99% ఉంటుంది సార్. ఆ పోరాటంలో సామాన్యులు, ఉద్యోగులు, కాంగ్రెస్ అని చెప్పారు కదా, ఓకే తప్పులేదు దాంట్లో, ఓకే రైట్. ఒక్క నిమిషం, మరొకరు ప్రసాద్ గారు పెనుగంచి ప్రోల్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రసాద్ గారు హలో, మాట్లాడండి ప్రసాద్ గారు. రైట్, వేణుగోపాల్ చారి గారు చెప్పండి, ఏమిటి ఢిల్లీలో ఎట్లా నడుస్తుంది, ప్రత్యేక హోదా మీద ఏమి నడుస్తుంది, వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ నిధుల మీద మీరేం ప్రయత్నం చేస్తున్నారు, మీకు అది పనే పెట్టట్లేదని సంపత్ గారు అంటున్నారు.
ఓకే, అది సంపద అభిప్రాయం తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత అసలు ప్రత్యేక హోదా రాదన్నది అండర్స్టాండ్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశము టీమిండియా అని చెప్పేసి ప్రధానమంత్రి గారు దాని చైర్మన్, అన్ని రాష్ట్రాల క్యాబినెట్ అన్ని రాష్ట్రాల క్యాబినెట్ సంబంధించిన మంత్రులు, కేంద్ర మంత్రులు ప్లస్ ముఖ్యమంత్రులు అందరూ టీమిండియా అని చెప్పి కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమిండియా వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక స్టేటస్ ఉన్నది. అది 2017లో ముగిస్తున్నది. దాన్ని కొనసాగించడం లేదా అన్న డిస్కషన్ నడుస్తుంది ఈరోజు. కనుక 14 ఫైనాన్స్ కానీ 13 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ రిపోర్ట్ అన్నట్టు ఒక అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. ఈరోజు నీతియోగ తర్వాత ఏ బడ్జెట్ అయినా కూడా డిపార్ట్మెంట్ అయినా కూడా ఈరోజు ఖచ్చితంగా నీతియోగ ద్వారానే డిస్కస్ చేయాలన్నది ఈరోజు ప్రధానమంత్రి యొక్క ఆలోచన. కనుక ఆ సర్వేలో ఏంటంటే స్పెషల్ స్టేటస్ రాదన్నది ఈరోజు ఎవరికైనా రాజకీయ అనుభవం కానీ లేకుంటే మామూలుగా పొలిటికల్ యానలైజ్ తెలిసిన వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా సంవత్సరం నుండి ఓకే వస్తుందని రాదని రాజకీయంగా రాజకీయాలు చేసిండ్రా ఏం చేసిండ్రా అన్నది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచక్షణకే వదిలిపెడుతున్నాం. ఒకటి, రెండు, నీతి పెట్టిన తర్వాత ఈరోజు ఫైనాన్స్ బడ్జెట్ మించి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాల్లో 14 ఫైనాన్స్ పాపులేషను అక్కడ అర్బనైజేషను ఇవన్నీ నామ్స్ ప్రకారంగానే డబ్బు వస్తుంది ఈరోజు. ఓకే, ఒకటి. తర్వాత ఏం ఫెసిలి వెసులుబాటు కల్పించిందంటే దాదాపు 160 నుంచి 160 డిపార్ట్మెంట్ కేంద్రంలో ఉంటే అది దాదాపు కుదించుకొని 120 దాకా చేసేసి ఆ టీం చేసేసుకొని మీరు దాన్ని వెసులుబాటు ఇచ్చారు. అంటే మీకు వచ్చే డబ్బు సపోజ్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమవుతున్నది ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కేరళకు 100 శాతం అక్షరాస్తం అని చెప్పుకున్న రాష్ట్రంలో అంతే డబ్బు ఇస్తారు. సర్వశిక్ష బ్యాన్ కానీ రాజీవ్ మధ్యాహ్నం తర్వాత ఆంధ్రప్రదేశ్కి అంత ఇస్తారు, తెలంగాణకి అంత ఇస్తారు, ఈక్వల్ అమౌంట్ లేకుంటే పాపులేషన్ నుంచో ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆడ బిల్డింగ్ అవసరమా లేదా చూసే పరిస్థితి ఉండేది కాదు, దాన్ని యూసీ పంపించినంత ఇచ్చేయండి. ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు ఇక్కడ బడ్జెట్ మనకి ఇచ్చేసిన తర్వాత 3,000 కోట్ల 2,000 కోట్ల డిపెండ్ అప్ ఆన్ ద డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఖర్చు పెట్టే వెసులుబాటు ఒకటి కల్పించడం జరిగింది. దాని ప్రకారంగానే 3,000 చిల్లర ప్లానింగ్ కమిషన్ రికమెండ్ చేసిన దాని ప్రకారంగా మన అర్బనైజేషన్ ప్రకారంగా ఈరోజు రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే తమిళనాడుకి కానీ ఉత్తరప్రదేశ్కి కానీ ఎక్కువ వచ్చినాయి, మనకు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు డబ్బులు తక్కువ వచ్చినాయంటే నగరపాలికలు ఎక్కువ చేశారు. 5,000 6,000 గ్రామ పంచాయతీలు పాపులేషన్ ప్రకారం ఎక్కువ చేయటం వల్ల నగరపాలిక ఎక్కువ ఉండటం వల్ల రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి. మన పాపులేషన్ ఈరోజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అర్బనైజేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా రావడం జరిగింది. ఇది ఒక వ్యత్యాసం. ఒకటి, రెండు, ఈరోజు ప్రత్యేక సలహాదారులో సంబంధ చెప్పినట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏంటంటే వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో చెప్పిన తీరు కానీ ఆ తర్వాత తెలుగుదేశం ప్రచారం చేసిన తీరు మీద కానీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒకటి ఏంటంటే బీజేపీ తరఫున పుచ్చుకుని మాట్లాడుతున్నట్టుంది. అంతేనా బీజేపీ మీరు వాస్తవం కాదని మీరు వాళ్ళ తరఫున మీరు పంపించినట్టున్నారు. మీరు మాట్లాడినంత కంప్లీట్ బీజేపీలా మాట్లాడారు కానీ మీరు మీరు టీఆర్ఎస్ తరఫున ప్రతినిధిగా మాట రాలేదు. మీరు ఢిల్లీ నుంచి గురించి మీరు ఢిల్లీ నుంచి బీజేపీ ప్రతినిధిగా వచ్చి మాట్లాడుతున్నట్టుంది కానీ వాళ్ళేమో మంత్రులు మేము ఒకళ్ళు ఇస్తామంటున్నారు, మీకు మీ కమిషనర్ లో ఉంది, దానికి దీనికి సంబంధం లేదు, మీది ఇదంతా ప్లానింగ్ కమిషన్ ఇలా మారినా కానీ మీది మాత్రం మీరు చేస్తున్నాం అని ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తే మీరు ప్రత్యేకంగా బీజేపీ తరఫున మీరు వక్త రాష్ట్ర మా ప్రజలు మా బాధలు కూడా మీరే చెప్పేస్తే ఎట్లా అండి చెప్పుకుంటారు. ఆయన అభిప్రాయం చెప్తారు, నేను అడిగినప్పుడు ఆయన చెప్తారు కదా అంటే అది ఆయన ఇష్టం, మీరు కనిపిస్తుంది మీ అభిప్రాయం మీరు చెబుతున్నారు. వాళ్ళకి అనుమతి ఇచ్చా అని చెప్పారు, ఆయన అనుమతి ఇచ్చా అని చెప్పాడు. ఆయన తప్పే ఉంది దాంట్లో. ఒక నిమిషం ఆయన చెప్పే ముందు ఇంత ఆయన అంటారేంటండి, ఆయన అంటారేంటండి, ఒక నిమిషం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగారి ఏమన్నాడు, 1,000,000 కోట్లు రుణమాఫీ చేసి 1,000,000 కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా వస్తాయి అని అడిగాడంట. పేపర్ లో వచ్చిన వార్త అదే చెబుతున్నాడు ఆయన, అదే చెబుతున్నారు ఆయన. మీరంతా రాజకీయం కోసం గొడవలు చేసుకుంటా ఆయన మాట్లాడొద్దని ఆయన మీరు విమర్శిస్తున్నారు. మీరు మీ రాజకీయం కోసం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం రాజకీయం కోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంతే ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు కానీ ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఇలా మాట్లాడకూడదు, గడిగడికిని ఇలా చెప్పకూడదు అని నాలాగా చెప్పాలని చెప్పి ఉంటే
అప్పుడు వేరుగా ఉండేది. కానీ ఒక బీజేపీని వత్త వెంటేసుకుని వచ్చినట్టు ఇటు చంద్రబాబు నాయుడు సంపత్ పనిలేదన్నది కరెక్టే. అంటే కేసీఆర్ గారు మీకు పని అప్పచెప్పలేదు కాబట్టి ఈ పని వేసుకుని వచ్చారు. ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ గురించి చెప్తాను నేను. ప్లానింగ్ కమిషన్ తర్వాత ఒకటి స్పెషల్ స్టేటస్ అన్నది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లేదు, ఇంక్లూడ్ లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. స్పెషల్ స్టేటస్ అన్నది ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఓరల్ ఇచ్చిన వర్బల్ ఐటమ్. వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు 15 సంవత్సరాల తర్వాత చెప్పింది. కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అదివండి, ఎక్కడ స్పెషల్ స్టేటస్ లేదు. స్పెషల్ ఇన్సెంటివ్స్ అన్నది, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇండస్ట్రీస్ రావడం. అదే మీరు వాస్తవం, ఇప్పుడు మీరు అక్కడ రాజకీయ పక్షాలు ప్రజలు మోసం చేస్తున్నారా? ప్రజలు రాజకీయ పక్షం మోసం దానికి చెప్పారు, ఎట్లా మోసం చేస్తున్నారు చెప్పండి. స్పెషల్ స్టేటస్ అనేది ఎక్కడ లేదు. ఒకటి లేకుండా అందుకే అది అది వాళ్ళ అధ్యక్షులు వదిలిపెట్టారు. అందుకని నేను ఏమంటున్నాను, ఒకటి నిజోగి పెట్టిన తర్వాత మొత్తం టీమిండియాలో ఏ డిస్కషన్ చేసినా కూడా అందరు ముఖ్యమంత్రులు డిస్కస్ చేసే బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉన్నది. ఆ యాక్ట్ ప్రకారంగా ప్రధానమంత్రి గారు డిస్కషన్ చేస్తారనుకోండి, ఒక రాష్ట్రం నుంచో ఒక దాని నుంచో స్పెషల్ స్టేటస్ కావాలి. ఇప్పుడు బీహార్ ప్యాకేజ్ పెట్టిండ్రు, బీహార్ ప్యాకేజ్ డిస్కషన్ రాలేదు. అందుకంటున్నా ఆ వెసులుబాటు ఈ రోజు చేసుకోవచ్చు, కానీ అయినా కూడా టీమిండియాలో డిస్కస్ చేయాలి. అయితే టీమిండియా డిస్కస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఈక్వల్ గా కొత్త రాష్ట్రం కదా, తెలంగాణ రాష్ట్రానికి కావాలని మేము కూడా అంటాం కదా. ఆటోమేటిక్ అంటాం కదా, మాకు కావాలంటే మేము వద్దనము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఇవ్వండి, కానీ మాకు స్పెషల్ మాకు కూడా ఇవ్వాలని ఒక ఆలోచన ఒకటి. రెండు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దాదాపు 23 సార్లు మేము ఢిల్లీకి వెళ్ళాము. 23 సార్లు ఈ 32 అంశాలు టాప్ ప్రియారిటీ. 23 సార్లు మేము అందరం పోయినా, మేము 23 అంశాల మీద ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలడం జరిగింది, వివిధ శాఖ మంత్రులను కలడం జరిగింది. కలిసిన తర్వాత కరస్పాండ్ చేస్తున్నారు. కన్సల్ట్ ఆఫీసర్స్ గా మేము ప్రతినిధులుగా సిఎస్ లెవెల్ లో కూడా మేము ఎప్పటికప్పుడు పర్సూ చేస్తున్నాము. ఉదాహరణకు మొన్న ఇది మన 12 కోట్ల రూపాయలు మనకు బ్రివరేజ్ కార్పొరేషన్ నుంచి వెనుకకు వెళ్ళితే కూడా దాన్ని మొన్న 12 కోట్ల రూపాయలు తెచ్చాము. ఈ రోజు మన డబ్బులు అవి ఇచ్చిన ఫండ్. ఒకటేంటంటే కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే, స్పెషల్ గా మనకు ఇప్పుడు ఈరోజు నీతియోగి పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా కడియేశారు. మేమేమన్నామంటే మేము ఇప్పటికీ ఖర్చు పెట్టింది యూసీ పంపించాం ఏమని చెప్పాము. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లకు కానీ రాజీవ్ విద్యా మిషన్ కింద కానీ మోడల్ స్కూళ్ళ కింద కానీ ఖర్చు పెట్టారు, రాష్ట్రం నుంచి ఖర్చు పెట్టారు. అవిటికి ఇచ్చిన తర్వాత క్లోజ్ చేయమని చెప్పాము, దాది కూడా డబ్బు రావడం లేదు. ఈరోజు స్పెషల్ గా తెలంగాణకు మనకు వచ్చిన ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ ప్రకారంగా ఎంతైతే ఇచ్చారో దాని ప్రకారం ఇచ్చారు, కానీ స్పెషల్ ఇవ్వడం లేదు. దాని గురించి మేము పర్సూ చేస్తున్నాము, ఇంకా విశ్వాసం ట్రై చేస్తాము. రామ్ కోటయ్య గారు భారతీయ జనతా పార్టీ నేత సిద్ధంగా ఉన్నారు మాట్లాడారు. వారు మాట్లాడడానికి ముందుగా బివి అప్పారావు గారు విశాఖపట్నం నుంచి. అప్పారావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు సీమాంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర విభజన కోరుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవించే వ్యక్తి అండి వెంకయ్యనాయుడు గారు. అవును, ఆయన దురదృష్టవశాత్తు దశలో ఈ ప్రత్యేక హోదా విషయంలో రోజుకొక స్టేట్మెంట్ వారానికి ఒక వెర్షన్ చెబుతూ ఆయన అనవసరంగా గౌరవాన్ని కోల్పోతున్నాడని మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాం అంట. ఎందుకంటే అనేక విషయాలు అన్ని రాయితీలు కాంగ్రెస్ వాళ్లే అందులో పొద్దుపరిచినప్పుడు కూడా 5 ఏళ్ళు ప్రత్యేక వాదండి నేను అడిగానని చెప్పి పుస్తకాలు వేసుకున్నారు, ప్రసంగాలు చెప్పారు, తిరుపతి వేదిక చెప్పారు. ఇన్ని చెప్పి కూడా ఈవేళ హోదాతో పని లేదని అంటాడో పక్క, మళ్ళీ హోదా గురించి కూడా ప్రయత్నం చేస్తానంటాడో పక్క, 5 ఏళ్ల క్రితం ఇస్తానని చెప్పి ఎందుకు ఎవరైతే ఎందుకు ఆలస్యం చేశారని కూడా అన్నవాడు ఆయనే మహానుభావుడు. మరి ఇప్పుడు వీళ్ళు ప్రత్యేక హోదా 15 ఇళ్ళు ఎందుకు వీళ్ళు లీడ్ చేస్తున్నారో మరి అర్థం కావట్లేదండి. నేను అనుకోవడం ఏంటంటే, ఒక తప్పు సరిదిద్దుకోవడానికి 100 తప్పులు చేయాలన్న చూపుతుంది మనకి లోకంలో. అందువల్ల వీళ్ళు 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పాపం ఈవేళ వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి కూడా రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. రామకోట గారు నమస్కారం అండి. హలో, నమస్కారం. బీజేపీ మీద విమర్శల పరంపర వస్తా ఉంది, మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇది పరిపూర్ణంగా భారతీయ జనతా పార్టీ యాక్చువల్ గా రాష్ట్రానికి చేస్తున్న మంచి పనులు తీసి పక్కన పెట్టి కొన్ని జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద ప్రజలు మాట్లాడుతున్నారు. ఇందాక
సోదరులు మాట్లాడుతున్నారు. అసలు ఈయన యాక్చువల్ గా ఈ ఢిల్లీలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రతినిధి ఏ పని చేయట్లేదు అంటారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇంతకాలం నుంచి ఏం చేసింది అనే ఆలోచన అసలు వారికి అవగాహన లేదు. కారణం ఏంటంటే ఇంతకు సంపత్ కుమార్ గారు చాలా క్లియర్ గా చెబుతున్నారు, మేము ముగ్గురు పంపించాము మూడు చేశామని, రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. ఇవాళ టిఆర్ఎస్ ప్రతినిధి అంటే మేము ఒకరికొకళ్ళు వంత పుచ్చుకొని మాట్లాడలేదు. నాకు తెలుసు వేణుగోపాలాచారి గారు ఏం చేస్తున్నారు, ఎంతమంది కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఈ విషయాలన్నీ నాకు తెలుసు. ఎక్కడైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రాష్ట్ర ప్రతినిధి అయినా పనిచేస్తున్నప్పుడు దాని గురించి ప్రస్తావించడం తెలియకుండా చేసేటువంటిది ఒక ఎమ్మెల్యేగా చేసేటువంటి కార్యక్రమాన్ని నేను సమర్థించట్లేదు. నెంబర్ వన్. రెండో విషయంలోకి వస్తే నాగేశ్వర్ గారు ఏమని మీరు వంత పుచ్చుకున్నారా అంటారు. కారణం ఏంటంటే ఒక దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. నీతి ఆయోగ్ లో జరిగిన తర్వాత నీతి ఆయోగ్ లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నీతి ఆయోగ్ ఏం చేసిందంటే 2017కి వచ్చే రాష్ట్రాలన్నింటినీ కూడా ఆపుతామని చెప్పడం జరిగింది. చెప్పటం వల్ల ఏం జరిగిందంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏంటంటే ఈ ఇవ్వటం వల్ల 3000 కోట్లు 4000 కోట్లు 5000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదాకి. నాగేశ్వర గారు దయ ఉంచి ఒకసారి ఒక్క రోజు అర్థం చేసుకోండి. మీ లక్షల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని 14,000 కోట్లండి 36,000 కోట్లంటే ఇప్పుడు మీరు ఇంకా దాన్ని 66,000 కోట్లకి వెళ్ళిందంట. 66,000 కోట్లకి వెళ్తా తర్వాత అండి 60,000 కోట్లు 50 కోట్లు ఇస్తే ఏమవుతుందండి? రైట్. రామకోట ఉపన్యాసం వద్దండి. మీరు స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తున్నారా ఇవ్వట్లేదని ఒక మాట చెప్పండి. మాకు ఎందుకు కనిపించేస్తారు, మా జనాలు ఎందుకు చెప్తారు? మీరు ఉపన్యాసం ఆపి మీరే మమ్మల్ని కనిపించేస్తున్నారు. డబ్బులు రావడం కదా గారు. ఆయన కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం. మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు విజయవాడ నుంచి మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. విష్ణు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మన టీవీలో గతంలో ఒక జోక్ వచ్చేది, కన్ఫ్యూజ్ చేసి చంపమని చెప్పండి, కేసీఆర్ గారి గురించి ఎవరి గురించి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పాత్రను వెంకయ్య నాయుడు గారు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, విభజన సందర్భంలో రాజ్యసభలో మాట్లాడినటువంటి మాటలు ఏంటి, వేసినటువంటి పుస్తకాలు ఏంటి, ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుంది. ఖచ్చితంగా హోదా కావాలని చెప్పని అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా మాట్లాడతారు, మారిపోతారు రాజకీయ నాయకులు అని చెప్పని ఈ మధ్య 15 నెలల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది అనమాట. పుస్తకాలు వేశారు, పంచారు, లేకపోతే ప్రణాళిక సంఘం దగ్గరికి వెళ్ళారు, అమలు చేయమని చెప్పని కోరారు, క్యాబినెట్ నిర్ణయాన్ని ఈ రోజు సాధ్యం కాదని చెప్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ప్రత్యేకటువంటి శ్రద్ధ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఉన్నట్టు కాదు. మీరేంటండి పావురాలు ఎగరేటువంటి ఆ గోల ఏంటండి? మీరు అదేంది పావురాలకి తారాదు వలేసి అంత తెలివితక్కువగా అడ్డు చేస్తారు, మీరే మీ నాయకులంతా ఎట్టొప్పుకుంటారు? బీజేపీ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు వాటిని. అంటే ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఒక కార్యకర్త చేసినాడు ఆ ఒడ్డుకు అవతల పక్క 30 మంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చనిపోతా ఉంటే చూస్తా వచ్చి తిరుపతి బీజేపీ వాళ్ళకి ఏం కనపడలేదు. పావురానికి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం ఏదో చేశారు అది తప్పని చెప్పని పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఖండించారు. కానీ ప్రజలు పెట్టలు రాకపోతే పట్టించుకున్నటువంటి బీజేపీ పెట్టలు రాకపోతే కాబట్టి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. విష్ణు గారు, రామకోట గారు సమాధానం చెప్పండి. వెంకయ్య నాయుడు గారి మీద కానీ వీటి మీద మాట్లాడుతున్నారు వారు. రామకోట అయ్యా ఇప్పుడు విష్ణు గారు మాట్లాడే విషయాలు ఎలా ఉన్నాయంటే మాకేం పర్లేదు, మనుషులు చచ్చిపోయినా పర్లేదు, పావురాల గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా శాంతి కప్పోతాలు కాదు, మామూలుగా శాంతి కోసం ఎన్ని వాళ్ళు చచ్చిపోయినా మాకు బాధ లేదు అంటారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కుట్ర అనేది పరిపూర్ణంగా మనకు కనపడుతూనే ఉంది. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ ఆలోచన సరళిలో ఇప్పటికి మార్పు లేదు. ఎందుకంటే ఇంతకాలం ప్రజలు తిరస్కరించినా కూడా వాళ్ళకి ఆలోచన సరళిలో మార్పు లేదు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు,
వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమన్నా ఒక అవగాహన దీంతో మాట్లాడుతున్నారా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు దేశాన్ని పరిపాలించారు, అట్టగే దేశాన్ని నాశనం చేశారు. మీరు బాగు చేస్తున్నారు, ఏం చేశారు చెప్పండి. మీరు రాష్ట్రాన్ని ఏం చేశాము, ఎంత అభివృద్ధి పరం చేస్తున్నాం, దేశాన్ని ఏ విధంగా చేస్తున్నాం, దేశంలో ఉండే ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ఎవరికి ఏమేం చేస్తాం అనేది మీకు కనపట్టలేదండి. స్వచ్ఛ భారత్ కనపడుతుంది కాదు, కాదు బాగానే చేస్తున్నారు. మోడీ గారు లాంటి వాళ్ళు కూడా, మోడీ గారు లాంటి వాళ్ళు నాయకత్వం వహించే పార్టీలో బీహార్ లో స్కూటీలతో పాటు పెట్రోల్ కూడా రెండేళ్ళు ఉచితంగా పోయిస్తామని హామీ ఇచ్చారు. ఇదేంటంటే బీజేపీ కూడా ఇట్లయిపోయింది. రామకోటయ్య గారు అంటే వేణుగోపాల్ వాస్తవం అండి. యాక్చువల్ గా ఏంటంటే ఎన్నికల సందర్భంలో జరిగేటువంటి విషయాలను కనుక పరిగణలో తీసుకుంటే ఎవరు చేసినా కూడా తప్పులు పనులు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎన్నికల సందర్భంలో కొన్ని తప్పులు జరుగుతుంది. ధైర్యంగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఉన్నటువంటి పార్టీలో స్కూటీలు పాటు స్కూటీలకి పెట్రోల్ కూడా రెండేళ్ళు పోస్తారట, అది విచిత్రంగా అనిపిస్తుంది. ఎవరు ఓకే నరేంద్ర మోడీ గారు ఏదో పెద్ద పాలతో శుద్ధి చేసిన విగ్రహంలా వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇలా ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కానీ పాలతో శుద్ధి అయింది చెప్పలేదు. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం ఉంటే ఆ అవసరానికి అనుగుణంగా పోయే రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళ 20 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. అంతేనా? అంతే. బీహార్లో వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నారు కనుక ఇంకా స్కూటీలే కాదు కార్లు ఇచ్చి కూడా పోపిస్తారు. అదే మళ్ళీ యూపీకో గుజరాత్కి వస్తే ఒకరకు అంటే ఎక్కడ ఎప్పుడు ఏం చేయగలిగితే అది చేయాలి, కానీ మనం బయటపడాలి అనేటువంటి స్టాడీ. అందుకే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చినాడు నరేంద్ర మోడీ, రక్తపు మరకల మీద నడుచుకుంటూ వచ్చిండు, భారతదేశ ఔన్నత్యాన్ని దిగజారుస్తూ మత కోట్ల మంది వందల కోట్ల మంది ఎట్లా ఎన్నుకున్నారు, ఆయన్ని ఎన్నుకున్నారు, డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎన్నుకున్నారు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి ఆ ఉద్యోగాలు రెచ్చగొట్టి వచ్చిన వాడు మీరు అంత పవిత్రంగా మాట్లాడేంత స్టాచ్యూ ఏం కాదు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. అదైపోయింది కదా సార్, ఇది వేణుగోపాలచారి గారు చాలా చక్కగా చెప్తున్నారు వాస్తవం. ఇప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా వేణుగోపాలచారి గారిని చూడమండి, 14th ఫైనాన్స్ కమిషన్ కు 29 రాష్ట్రాలు నివేదిక సమర్పించినాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ నివేదిక సమర్పిస్తే డబ్బులు వాళ్ళకు ప్రవాహంలా వస్తున్నాయో, ప్రవాహంలాగా వచ్చినాయి, ఢిల్లీ నుంచి గల్లీ వస్తాయి. అది కంపారిటివ్గా బెటర్ గానే ఉంది, కంపారిటివ్లీ బెటర్ కదా, బెటర్ గానే ఉంది. అది అదే అదే బీజేపీ వాళ్ళు అంతవరకు కాస్త ఉదారంగా చేస్తున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వము 14th ఫైనాన్స్ కమిషన్ కి ఇచ్చినటువంటి నివేదిక చూడండి, 100% వేణుగోపాలచారి గారికి బాధ అవుతుంది. ఓకే, నీవు కేంద్ర ప్రభుత్వం నుంచి అయ్యా అబ్బా మా పరిస్థితి బాగలేదు సహాయం చేయాలనే విధంగా ఉండాలి రిక్వెస్ట్. మేము సర్ప్లస్ స్టేట్ చెప్పినట్టు కళ్ళు మిరుపిట్లు కొనిపెట్టినట్లు వెంట్రుకలు లిక్క పొడుచుకునేటట్లు తెలంగాణ రాష్ట్రం ఇట్లుందంటే ఎందుకు ఇస్తారండి డబ్బులు? ఇంతకు ముందు అన్నట్లు మీరు ఇన్ని రుణమాఫీ చేస్తున్నారు ప్రపంచంలో ఉన్నత నగరం కడతామన్నప్పుడు మీకు ఎందుకు డబ్బులు అని అడుగుతారు కదా. అదే మన 14th ఫైనాన్స్ కమిషన్ కి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో సరైనటువంటి కారణాలు చూపకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. రాజకీయ చతురత అనుకోండి, రాజకీయ పరిణతి అనుకోండి, విజన్, ఇవన్నీ చాలా నక్క రాజకీయాలు తెలిసిన వాడు కదా. 100% ఏం పెట్టాలో అన్ని పెట్టుకున్నాడు, ఎక్కువ మొత్తంలో అక్కడ వచ్చినాయి. వీళ్ళేమో డాంబికాలకు పోయారు, తెలంగాణ ప్రజలకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డారు బీజేపీ వాళ్ళకి, బీజేపీ చంద్రబాబు గారికి ఇస్తున్నారు. అయితే ఒకటి చూడండి వేణుగోపాల్ చారి గారు, ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో పెద్ద ఎత్తున నిధులు వచ్చే ఈ ఆర్వీఎం లో రాజీవ్ విద్యా మిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కూల్ బిల్డింగ్లకు, స్కూల్ అడిషనల్ క్లాస్ రూమ్లకు, స్కూల్ కంపౌండ్ వాళ్ళకు, స్కూల్ ల్యాటరీలకు రీఓపెన్ అయ్యే ముందు రావాలండి. ఇంతవరకు నివేదికలో ఒక్క రూపాయి రాలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ కు అడిషనల్ క్లాస్ రూమ్ రాలేదు. రైట్, వేణుగోపాల్ చారి గారు ల్యాప్సెస్ చాలా ఉన్నాయి కనుకనే ప్రశ్నిస్తా ఉన్నాం. ఢిల్లీలో గవర్నమెంట్ ఇప్పుడు 14th ఫైనాన్స్ ఎవరు అడ్డు పెట్టినా కూడా ఆగాయండి, వచ్చేస్తాయి. ముందు వెనక యూటిలిటీ సర్టిఫికెట్లు పంపిస్తారు, డిపార్ట్మెంట్ యూటిలైజ్ సర్టిఫికెట్ పంపాలి. ఒకటి యూటిలైజర్ పంపిస్తున్నారు, ఇక్కడ డబ్బులు కూడా రావడం వస్తున్నాయి, రావడం రాకపోవడం సమస్య లేదు. మేము ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మనకు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన డబ్బులే వస్తున్నాయి తప్ప ఎక్స్ట్రా రావటం లేదని మాత్రం చెప్పాము. ఒకటి, రెండో ఈ రోజు ఇన్సెంటివ్స్ లో కూడా 10 రావాల్సిన 5 వస్తున్నాయి సార్, మన నివేదికను బట్టి 10 రావాలి కానీ 5 వస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు రీఆర్గనైజేషన్ మేము అడిగేది ఏంటంటే
ఎస్, తెలంగాణ రిచెస్ట్ స్టేట్. ఇప్పుడు కాదు, హైదరాబాద్ సంస్థలు ఉన్నప్పటి నుంచి, నైజాం ఉన్నప్పటి నుంచి భారతదేశంలోనే రిచెస్ స్టేట్. పైసలు లేవని రాజుగారు ధనికులే, జనం ధనికులు కాదు, రిచెస్ట్ స్టేట్ అని చెప్పాం. ఎందుకంటే హైదరాబాద్ తోటి ఇంకా ఇంకా ఉంది కనుక మనం ఏదో ఏడు బొబ్బలు పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ ఆత్మస్థైర్యం ఉన్నది, సంపాదన శక్తి ఉన్నది, సంపాదిస్తాము చేస్తాం రిచెస్ స్టేట్. దాని సెకండ్ ఒపీనియన్ లేదు. ఒకటి రెండో చెప్పాలి తప్పదు. ఈరోజు ఇక్కడ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్, ఎందుకంటే దేశంలోనే ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఇండస్ట్రీ పాలసీ తీసినాం కనుక దాని ఇన్సెంటివ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఐఏఎం ఇన్స్టిట్యూట్ కానివ్వండి, హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, రీఆర్గనైజేషన్ ప్రకారంగా పెట్టినవి మేము రావటం లేదని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం దాదాపు 20-30 సార్లు అందరు మంత్రులను కలుస్తున్నాం ఈరోజు. ఫోటో ఇవ్వడం అదే దానికోసం కదా, కేంద్రం కూడా ఈరోజు పక్షపాతతో చూపిస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు చెప్పాడు ఒక మీటింగ్ లోపల. కనుక ఈరోజు మేము డిమాండ్ చేసేదంటే మాకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన అంశాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకు ఈరోజు మరి అందరు మంత్రులు కలుస్తున్నాం. ఓకే, ఫోటోలు తీసుకోవాలి, ఢిల్లీకి వస్తే పడతాయి. అయితే ఆయన ఇక్కడ ఢిల్లీ అవసరం లేదు, నేను కేంద్రంలో పనిచేస్తాము, ఫోన్లు చేస్తాము, అపాయింట్మెంట్ ఇస్తాము, 3 రోజులు మంత్రులు కలిసేసి సెక్రటరీని కలుస్తాము, సెక్రటరీని కలిసేసి వచ్చేస్తాము. రోజు ఢిల్లీలో అవసరం లేదు మనం పరిశోధన ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులు పరిశ్రమలు ముఖ్యమన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 90% మంది మాత్రమే అవునంటున్నారు, 91% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.